హలో వెల్కమ్ టు జో టైమ్స్. మన దేశంలో ఎన్నో వింత విశేషాలు, మరెన్నో రహస్యాలు, ఇంకా ఎన్నో భయంకర ప్రదేశాలు. మరి వాటిని గురించి మీ ముందుకు తెచ్చే ఆసక్తికర ప్రోగ్రామ్ మీ జో టైమ్స్కి స్వాగతం. మరి ఈరోజు మీరు ఆశ్చర్యానికి గురయ్యే అంశం ఏంటో తెలుసుకుందాం. మనం నివసించే భూగోళంలో మనకు తెలియని ఎన్నో వింత విశేషాలు ఉన్నాయి, భయాన్ని కలిగించే ప్రదేశాలున్నాయి. అందమైన ప్రదేశాల గురించి, వింతలు విశేషాల గురించి ఇప్పటి వరకు మనం చూసే ఉన్నాం. అయితే భూగోళంలో భయాన్ని కలిగించే ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి? అలాంటి ప్రదేశాల్లో ఒకటి ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో ఎన్నో భయానక ప్రదేశాలున్నాయి. వేటికవే అతి భయంకరమైన కథలు వాటి గురించి ఉన్నాయి. అది దెయ్యం కథలైనా కావచ్చు, లేదా మర్డర్స్ జరిగిన స్థలాలు కావచ్చు. ఎక్కడెక్కడో వేరే దేశాలలో ఎందుకండి, స్వయాన మన దేశంలోనే చెప్పలేనన్ని గుండె దడపుటించే అతి భయంకర ప్రదేశాలున్నాయి. భారతదేశంలో చాలా ప్రదేశాలు దెయ్యాలతో ముడిపడి ఉన్నాయి అనడానికి ఆ ప్రదేశాలే సాక్ష్యాలు. భారతదేశంలో చాలా ప్రదేశాలను దాని చరిత్ర మరియు కొన్ని సంఘటనల ఆధారంగా దాన్ని హాంటెడ్ ప్రదేశంగా లెక్కిస్తారు. పారానార్మల్ నిపుణులు కూడా భారతదేశంలో కొన్ని హాంటెడ్ ప్రదేశాలున్నాయని అంగీకరించారు. అందులో ఒకటి బెంగళూరు సెయింట్ మార్క్ రోడ్లోని ఒక విల్లా. ఈ విల్లా గురించి వింటే మాత్రం అంతకన్నా భయంకరమైన స్థలం మరొకటి ఉండదు అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. అందుకే ఆ విల్లాకి హాంటెడ్ హౌస్ అని పేరు వచ్చింది. భారతదేశంలో ఈ విల్లా అత్యంత భయానక ప్రదేశాలలో ఒకటిగా ఉంది. బెంగళూరులోని ఈ ఇంటి వద్ద ఒక మహిళ అనుమానాస్పద హత్య జరిగింది. దాంతో ఆ ఇల్లు మరియు అతీంద్రియ కార్యకలాపాలు గల ఈ హాంటెడ్ ప్రదేశం గురించి అనేక విషయాలు ప్రచారంలో ఉన్నాయి. నిజానికి ఆ ఇల్లు ఓ కుటుంబంతో ఎప్పుడు ఆనందంతో తులతూగుతూ ఉండేదట. యుఎల్స్ వేరే వాస్ అనే ఇద్దరు అక్కా చెల్లెలు నివసించి ఉండే ఈ ఇల్లు మెయిన్ మార్కెట్ రోడ్లో ఉండడంతో ఆ ఇల్లుని ఎలాగైనా కబ్జా చేయాలని అక్కడి ల్యాండ్ డీలర్స్ కన్వేశారు. వారు ఎంత చెప్పినా వీరు ఖాళీ చేయలేదు. దీంతో ఆ ఇద్దరు సిస్టర్స్లో ఒకరైన డ్యూయల్స్ని అక్కడికక్కడే హత్య చేశారు. వేరే బాస్ అక్కడి నుంచి తప్పించుకోగలిగింది. అయితే అప్పటి నుంచి ఆమె ఆత్మ అక్కడే తిరుగుతూ ఆ ఇంటి జోలికి వచ్చేవారిని ముప్పు తిప్పలు పెడుతుందని అక్కడి స్థానికులు చెప్తుంటారు. ఏదేమైనా సరే, భారతదేశంలో ఉన్న అతి భయంకరమైన మిస్టరీ ప్లేస్లలో ఈ ఇల్లు ఒకటిగా మిగిలిపోయింది. సో వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.